సంతకం. ఆనంద నిలయం యజమాని పేరు జానకిరాముడు, ఇల్లాలి పేరు జగదీశ్వరి. ఇద్దరమ్మాయిలు మనస్విని, వినోదిని, కాలేజీ చదువులు చదువుతున్నారు. జానకిరాముడు ప్రభుత్వ ఉద్యోగి, జగదీశ్వరి గృహిణి. జానకిరాముడికి ఒక అన్నయ్య పేరు కృష్ణప్రసాద్. వృత్తి వ్యవసాయం, పొలాలు పుష్కలం. పొలాలని కౌలుకిచ్చి అజమాషి చేయటం అన్న పని. కృష్ణప్రసాద్కి ఇద్దరు అబ్బాయిలు. ఉన్న ఊరిలోనే ఉద్యోగాలు, కౌలు పనులు చూసుకుంటున్న అన్నకి పొలం మీద వచ్చే ఆదాయంలో 1% అధికంగా ఇవ్వాలన్నది ఇద్దరి మధ్య పెద్దల అంగీకారం. జానకిరాముడు ఉద్యోగరీత్యా ఊర్లు తిరగటం వల్ల తల్లిదండ్రులు చూసుకునే వీలు, వసతి తక్కువగా ఉండటం వల్ల తల్లిదండ్రులు కూడా అన్న కృష్ణప్రసాద్ ఇంట్లోనే జీవనం గడిపేవారు. అడపాదడపా తాను పనిచేస్తున్న ప్రాంతానికి తల్లిదండ్రులను తీసుకెళ్లేవాడు. కానీ పొలం పనుల్లో చేదోడు బాదోడుగా ఉండాలని తల్లిదండ్రులు ఇద్దరు ఎక్కువగా పెద్దబ్బాయి కృష్ణప్రసాద్ దగ్గరే ఉండేవారు. జానకిరాముడికి రిటైర్మెంట్ దగ్గర అవటంతో సొంత ఊరికి దగ్గరగానే పోస్టింగ్ని ఇచ్చింది ప్రభుత్వం. అది అన్ని విధాలా తనకు మంచిదన్న అభిప్రాయంతో అంగీకరించాడు జానకిరాముడు. ఎలాగో రిటైర్మెంట్ తర్వాత తమ ప్రాంతంలోనే శేష జీవితం గడపక తప్పదు అన్నది కూడా జానకిరాముడి బదిలీ అంగీకారానికి మరో కారణం. అసలు కథ ఇక్కడే మొదలైందని చెప్పాలి. బదిలీకి తోడు బాధ్యతల వలయంలో చిక్కుకున్నాడు జానకిరాముడు. కారణాలను తెలుసుకునే ముందు ఓ మారు అన్న కృష్ణప్రసాద్ ఇంట్లో జరుగుతుందన్న తతంగాన్ని కూడా పరిశీలిద్దాం. ఇన్నాళ్ళంటే ఉద్యోగరీత్యా దూరం అంటూ వచ్చాడు, ఇప్పుడే దగ్గరికి వచ్చాడుగా. 1 గంట ప్రయాణం, ఇన్నేళ్ళు చూశాంగా, ఇంకా మనమే చూడాలా, మీ తమ్ముడికి బాధ్యత లేదా? ఈసడింపుగా అంది కృష్ణప్రసాద్ భార్య. భార్య మాటలకు ఆశ్చర్యచకితుడయ్యాడు కృష్ణప్రసాద్. ఇన్నేళ్ల నుంచి మనతోనే ఉన్నారుగా, వాళ్లకు అలవాటైంది, ఇప్పుడు ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం? సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. చేసేవాళ్ళకి తెలుస్తుంది, చూసేవాళ్ళకేం తెలుస్తుంది? ఒక 2 మనుషులు ఇంట్లో ఎక్కువైతే ఆడ మనిషికి ఎంత కష్టం అర్థం చేసుకోండి. మనసులోని మాటలని వెళ్ళగక్కింది భార్య. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మన మీద ఏం ఆధారపడలేదుగా, వండి వార్చడం కూడా అంత కష్టమా? కాస్తంత కఠినమైంది కృష్ణప్రసాద్ గొంతు. ఆర్థికంగా కూడా ఆలోచించాలి, ఎప్పుడు మనదే బాధ్యత అంటే ఎలాగా? పిల్లల చదువులకు అయ్యే ఖర్చు గురించి ఆలోచించండి, డబ్బుతో ముడిపెడుతూ మాట్లాడింది భార్య. పెద్ద అడిగా జ్యేష్ఠ భాగం కింద నేనే ఎక్కువ తీసుకుంటున్నాను కదా, వాస్తవాన్ని గుర్తు చేశాడు కృష్ణప్రసాద్. ఏ, మీ తమ్ముడు ఊరికే ఇస్తున్నాడా? మీరు ఊరికే తీసుకుంటున్నారా? చాకరీ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, అప్పనంగా ఏం తీసుకోవట్లేదు మనం, గొంతు పెద్ద చేసి మాట్లాడింది భార్య. ఉద్యోగం చేస్తూ ఊరూరా తిరుగుతున్నాడు కాబట్టి ఇక్కడ బాధ్యతల్లో పాలు పంచుకోలేకపోతున్నాడు, అర్థం చేసుకో, యథార్థాన్ని చెప్పాడు కృష్ణప్రసాద్. కానీ ఖర్చు లేకుండా, కాసింత శ్రమ లేకుండా పొలం కౌలు అందుకుంటున్న తమ్ముడిని బాగానే వెనకేసుకొస్తున్నారు. రక్త సంబంధం అన్నదమ్ముల మధ్యే కాదు, తండ్రి కొడుకుల మధ్య కూడా ఉంటుందని మీరు అర్థం చేసుకోండి, తర్కబద్ధంగా మాట్లాడే ప్రయత్నం చేసింది కృష్ణప్రసాద్ భార్య. వాడికి 2 అమ్మాయిలే, కట్నాలు, కానుకలు, పెళ్లిళ్ళు, ఇంకా బోలెడు ఖర్చులు. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు? మన మధ్య సమస్య మా అమ్మ నాన్నలేగా, విషయానికి వచ్చాడు కృష్ణప్రసాద్. అమ్మాయిలు అమ్మాయిలు అని చీటికి మాటికి వెనకేసుకొస్తున్నారు, ఏ అబ్బాయిలకైతే ఖర్చులు ఉండవా? కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే అమ్మాయి బాధ్యత తీరిపోద్ది, కానీ అబ్బాయిలకు అలా కాదుగా, పంచివాళ్ళుగా భవిష్యత్తు గురించి హెచ్చరించింది భార్య. మంచి చదువులు చెప్పించాం, ఉద్యోగాలు వచ్చాయి, అయినా పంచివ్వలేకపోవడానికి అంత లేని వాళ్ళం కాదుగా, తన వాదనలో బలముందంటూ వాదించాడు కృష్ణప్రసాద్. అదంతా నాకు అనవసరం, మీ అమ్మా నాన్నలకు చేసి పెట్టే ఓపిక నాకు లేదు, మీ తమ్ముడింటికి పంపించేయండి, తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పేసింది భార్య. ఏ జవాబు చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో సర్లే చూద్దాం అంటూ బలవంతంగా తరువుపాడు కృష్ణప్రసాద్. నాణ్యానికి ఒకవైపు ఈ తతంగం అయితే, తల్లిదండ్రులు చెవిన వీరి సంభాషణ పట్టడం మరొక వైపు. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లోకి తొంగి చూసిన ఈ హఠాత్ సంఘటన ఇరువురిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. చూసారా, మీ కొడలి పెడద్దాం ఆమోదించలేనట్టుగా అంది తయారమ్మ. అయినా ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందిలేవే, సమర్థించాడు వాసుదేవయ్య. తప్పు లేదంటారా, మరి తప్పెవరదంటారు? అర్థం కానట్టు అడిగింది తయారమ్మ. ఆస్తులను పంచుకున్నట్టే అమ్మా నాన్నలు కూడా పంచుకోవాల్సిన బాధ్యత ఇద్దరు అబ్బాయిలకు ఉంటుంది తయారు, లౌక్యంగా జవాబిచ్చాడు వాసుదేవయ్య. అమ్మా నాన్నలను పంచుకోవటం ఏంటండి? అయోమయంగా అడిగింది తయారమ్మ. అది అంతే తయారు, కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవు, ఇది కలికాలం, భారంగా నిట్టూరిస్తూ చెప్పాడు వాసుదేవయ్య. అయితే ఇప్పుడు మనం చిన్నాడింటికి వెళ్ళాలా? ప్రశ్నార్థకంగా అడిగింది తయారు. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇప్పటికే కాస్త విశ్రాంతి తీసుకో, భయం లేదన్నట్టుగా సర్ది చెప్పాడు వాసుదేవయ్య.
తల్లిదండ్రుల విషయం తమ్ముడికి ఎలా చెప్పాలా, తమ్ముడింటికి వెళ్ళమని తల్లిదండ్రులకి ఎలా చెప్పాలా అన్న ఆలోచనలతో సతమతమవుతున్నాడు కృష్ణప్రసాద్. ఇంతలో, మీ అమ్మా నాన్నల విషయం ఏం చేయదలుచుకున్నారు, ఆలోచించారా అంటూ ఉరుములా ఊడిపడింది కృష్ణప్రసాద్ భార్య. అదే ఆలోచిస్తున్నాను, తమ్ముడితో మాట్లాడదామనుకుంటున్నాను, రేపు ఎలాగ ఆదివారం కదా, తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు, వెళ్ళొద్దామనుకుంటున్నాను, నింపాదిగా బదిలిచ్చాడు కృష్ణప్రసాద్. మీరు ఒక్కరే వెళ్ళి రావటం ఏంటి, మీ అమ్మా నాన్నలను తీసుకెళ్ళి వదిలిపెట్టరండి అని ఆర్డర్ వేసింది భార్య. అదంత బాగుండదులే, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, ఎవరికి ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తుందో చెప్పలేని రోజులు ఇవి, కాస్త ఓపిక పట్టడం మంచిది అనునయంగా జవాబిచ్చాడు కృష్ణప్రసాద్. ఈ నాన్సుడు విషయంలో నా పెనిమిటికి మించిన పెద్ద ఆయన మరొకరు ఉండరు కదా, విసురుగా లోనికి వెళ్ళింది కృష్ణప్రసాద్ భార్య. తమ చెవిన పడేలా కోడలు మాట్లాడుతుందన్న విషయం వాసుదేవకి ఇట్టే అర్థమైపోయింది. తను ఏదైనా పరిష్కారం కోసం ఆలోచించడం మంచిదనిపించింది. ఇంతలో ఆదివారం రానే వచ్చింది. తమ్ముడింటికి బయలుదేరనుకుంటున్న తరుణంలో తమ్ముడే తన ఇంటికి రావటం కృష్ణప్రసాద్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు పని సులభతరం అవుతుందేమో అన్న ఆశ కూడా మదిలో మెదిలింది. ఏంట్రా చపా పెట్టకుండా వచ్చేసావు అంటూ తమ్ముడిని ఆప్యాయంగా పలకరించాడు. ఏం లేదన్నయ్య, అమ్మా నాన్నలు పలకరించి చాలా రోజులైంది, ట్రాన్స్ఫర్ గొడవల్లో షిఫ్టింగ్ పనుల్లో వీలు కాలేదు, ఆత్మీయంగా బదులిచ్చాడు తమ్ముడు జానకిరాముడు. పర్లేదులేరా, అయినా ఒక్కడవే రాకపోతే పిల్లల్ని మరదలు కూడా వెంటగా పెట్టుకుని రావచ్చు కదా అని ప్రేమగా అడిగాడు అన్న కృష్ణప్రసాద్. పిల్లలిద్దరికి ఇంకా పరీక్షలు కాలేదు, తను కూడా ఇంకా సర్దుకోవడంలో బిజీగానే ఉంది, ఇంకో మారు తీరిగ్గా వస్తాం, సమాధానమిచ్చాడు జానకిరాముడు. మరిది గొంతు విని బయటకు వచ్చిన కృష్ణప్రసాద్ భార్య జానకిరాముడిని పలకరిస్తూ, జగదీశ్వరి పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్న వేసింది. అందరూ బాగున్నారంటూ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళాడు. ఎప్పుడూ హుషారుగా బిజీగా ఉండే తండ్రి కాస్తంత దిగులుగా ఉండటం గమనించాడు. అమ్మ బాగున్నావా అంటూ అమ్మను పలకరించి, ఏంటి నాన్న ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు అని నాన్న పలకరించాడు. అదేం లేదులేరా, బాగానే ఉన్నావు అని చెప్తున్న నాన్న గొంతులో ఏదో తెలియని అసంతృప్తిని గమనించాడు జానకిరాముడు. ఒరే చిన్నాడా అంటూ పిలిచిన అమ్మకి సమాధానంగా, చెప్పమ్మా ఏంటి అని అడిగాడు. ఏం లేదురా, ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఉండి నాకు మీ నాన్నకి బోరుగా ఉంది, ఇన్నాళ్ళంటే నువ్వు దూరంగా ఉన్నావు, ఇప్పుడు దగ్గరికి వచ్చావుగా, కొన్ని రోజులు మీ ఇంటికి కూడా రావాలని, మీ సంసారాన్ని చూడాలని నేను మీ నాన్న అనుకుంటున్నావురా, నువ్వేమంటావు అని సూటిగా అడిగేసింది తల్లి తయారమ్మ. ఎలా అడగాలా అని సంకోచిస్తూ ఆలోచిస్తున్న వాసుదేవయ్యకి అమాయకమైంది అయినా అర్థవంతంగా అద్భుతంగా అడిగిన భార్య ప్రశ్న ఊరట కలిగించింది. అదేమంత పనమ్మా, ఆ మాత్రానికి నాన్న దిగులు పడిపోవటం ఎందుకు, ఓ వారం 10 రోజుల్లో ఇల్లు సద్దడం పూర్తవుతుంది, నేనే వచ్చి తీసుకెళ్తాను అంటూ జానకిరాముడు ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందుతూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు తయారయ్య వాసుదేవమ్మలు. సాయం సమయాన ఊరికి బయలుదేరే ముందు అమ్మా నాన్నల్ని 10 రోజుల్లో తమ ఇంటికి తీసుకెళ్తానన్న విషయం అన్నా చెవినలో వదినల చెవిన వేసి బయలుదేరాడు జానకిరాముడు. ఇల్లు చేరిన జానకిరాముడు అమ్మా నాన్నల విషయం భార్య జగదీశ్వరికి చెప్పాడు. బదులు చెప్పకపోయినా విసుగ్గా నెట్టూర్చింది జగదీశ్వరి. అర్థంగాన అయోమయ పరిస్థితి జానకిరాముడు అంతయింది. క్యాలెండర్లో 10 పేజీలు చిరిగిపోయాయి. ఓ ఆదివారం ఉదయాన్నే అమ్మా నాన్నలను తీసుకుని తమ ఇల్లు చేరాడు జానకిరాముడు. అమ్మా నాన్నలను వారి గది వైపుకు తీసుకెళ్లగా పిల్లలిద్దరూ అవ్వా తాతల సామాగ్రిని గదికి చేర్చారు. కాసేపట్లో మంచినీళ్లు కాఫీతో వచ్చి పలకరించింది జగదీశ్వరి. వంటగదిలో బిజీగా ఉన్నట్టు చెప్పి చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధ్యాహ్న భోజనం తర్వాత అందరూ కాసేపు కొనుగు తీయగా తమ గదిలోకి వెళ్ళాడు జానకిరాముడు. అప్పటికే వంట పని పూర్తి చేసుకుని గదికి చేరుకునుంది జగదీశ్వరి. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఊరికే మీ అమ్మానాలను తీసుకొస్తే ఎలా, ఖర్చులకు డబ్బులు కూడా పట్టుకురావాలిగా, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తొలి బాణాన్ని విసిరింది జగదీశ్వరి. జగదీశ్వరి ప్రశ్నకు దిమ్మ తిరిగిన జానకిరాముడు, తల్లిదండ్రులకు అన్నం పెట్టేందుకు డబ్బులు అడగాల అన్నాడు ఆశ్చర్యంగా. ఏ, మీ అమ్మా నాన్నలకు మీ అన్న ఊరికే పెట్టాడు అనుకుంటున్నారా, తిండి తీర్థం ఖర్చు పెట్టింది వారి సొమ్మేనని అందరికీ తెలుసు, పైగా మీ అన్న పిల్లల చదువుకయ్యే ఖర్చులు కూడా మీ నాన్నగారే భరించారు, ఇంటి ఖర్చుల బాధ్యత కూడా ఆయనే చూసుకున్నాడు, వయసులో ఉండగా గొడ్డు చాకరీ చేయించుకుని పురుళ్ళు పోయించుకుని పిల్లల మూతులు బొట్లు గడిగించుకుని ఈ రోజు వయసు అయిన తర్వాత నా ఇంటి మీదకు తోసేస్తే నేను ఎందుకు చేస్తాను, రిటైర్ అయిన తర్వాత ఏ బాధరాబందీ లేకుండా హాయిగా గడపవచ్చు అనుకుంటే మీ అన్న వదినల పుణ్యం అని బాధ్యతల సుడిగుండంలో ఇరుక్కుంటున్నానన్నమాట అంటూ విరుచుకుపడింది జగదీశ్వరి.
ఆ విశ్వరూపానికి నిశ్చేష్టుడయ్యాడు జానకిరాముడు. భార్యకి ఎంత నోరుందా అని ఆశ్చర్యపోయాడు. భార్య మనసులోని పడబాగ్నిని చల్లార్చడం ఎలాగో అని భయకంపితుడయ్యాడు. బదులివ్వని భర్త వంక విసుగ్గాలి చూస్తూ నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది జగదీశ్వరి. జానకిరాముడు వంతు కూడా అదే అయింది. కాలచక్రంలో మరిన్ని నెలలు గడిచాయి. సర్దుకుపోవటం అలవాటైన తాయారమ్మ వాసుదేవయ్యలు చిన్న కొడుకు జానకిరాముడి ఇంట్లోనే జీవిత చక్రాన్ని దొర్లిస్తున్నారు. సమయానికి తిండి తప్ప సంతోషం సరదాలనేవి వాళ్ళ జీవితాల నుంచి దూరమయ్యాయి అనే చెప్పచ్చు. అప్పుడప్పుడు మనవరాళ్ళిద్దరు కాసేపు పలకరించడం తప్ప కోడలతో మాట మంతి ఉలుకు పలుకు లేదన్నది వాస్తవం. తప్పుకోలేక తప్పనిసరి జీవన యానాన్ని సాగిస్తున్న వృద్ధ దంపతులను చూస్తే ఎవరికైనా జాలి కలగమానదు. అప్పుడప్పుడు పెద్ద కొడుకు వచ్చి చుట్టపు చూపుగా పలకరించి వ్యవసాయ పనుల గురించి చర్చించి వెళ్ళటం ఆనవాయితీగా జరుగుతుందే తప్ప తమ ఇంటికి రమ్మని పిలిచిన దాఖలాలు ఇవి లేవు. అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా సూర్యుని లేలేత కిరణాలు ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి. అందరిలాగే జానకిరాముడి ఇంట్లో కూడా మెల్లమెల్లగా నిద్రలేస్తున్నారు. అందరూ లేచిన అమ్మా నాన్నల అలికిడి లేకపోవడంతో కంగారుగా అటువే పడుగులేశాడు జానకిరాముడు. ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్కి వెళ్ళొచ్చి వసారాలో కూర్చునే అమ్మా నాన్నలు ఆ రోజు అటు వసారాలోనూ లేరు, ఇటు గదిలోనూ లేరు. ఎక్కడికి వెళ్ళారా అని అందరూ హడావిడిగా ఇల్లంతా కలిగి తిరిగి వెతికినా ప్రయోజనం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఎక్కడ వెతకాలా అన్న ఆందోళన. వెంటనే అన్న కృష్ణప్రసాద్కు ఫోన్ చేసి అమ్మా నాన్నలు ఏమైనా వచ్చారా అని అడిగాడు. లేదని జవాబు చెప్పిన అన్నకి పూర్తి వివరాలు అందించాడు జానకిరాముడు. అన్న కొడుకులిద్దరూ వాళ్ళ ఊళ్ళో అటు బస్టాండ్కి ఇటు రైల్వే స్టేషన్కి తాత స్నేహితులు ఇళ్ళకి క్షణాంతరం లేకుండా తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఇటు జానకిరాముడి కూతుళ్ళు తాత సెల్ఫోన్ని ట్రై చేసి ట్రేస్ చేసే పనిలో టవర్ని లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ అందట్లేదు. ఇన్నేళ్లు అన్నగారింట్లో సంతోషంగా ఉన్న తల్లిదండ్రులు కొన్ని నెలలైనా తమ ఇంట్లో ఆనందంగా ఉండలేకపోయినందుకు జానకిరాముడు లోపల కుమిలిపోతూ మదన పడుతున్నాడు. బండేసుకుని తిరగని వీధి లేదు. ఊరు ఊరంతా జల్లెడు పెట్టి గాలిస్తున్నాడు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. మనసు పరివేదాలు ఆలోచిస్తోంది. తన జీవితంలో ఎన్నడూ ఇంతటి మానసిక వేదన అనుభవించలేదు. అన్న కృష్ణప్రసాద్ వదిన పిల్లలు కూడా కారు తీసుకుని క్షణాల్లో వచ్చేశారు. అందరు కూర్చుని ఏం చేయాలని తర్జన భర్జన పడుతున్నారు. నలుగురు పిల్లలు నాలుగు దిక్కులు వెతకడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కోడళ్ళిద్దరు మౌనవ్రతం పాటిస్తున్నట్టుగా నటిస్తున్నారు. సూర్యుడు పశ్చిమాన సేద తీరేందుకు సంసిద్ధమవుతున్నాడు. రాత్రి అయ్యే కొద్దీ అందరిలో భయం ఎక్కువవుతోంది. ఆలోచనలు సుడిగుండంలో అల్లాడుతున్నారు. సమాజానికి ఏం సమాధానం చెప్పాలా అన్న భయం అన్నదమ్ములిద్దరినీ వణికిస్తోంది. ఎవరేమనుకుంటారో అని కుంగిపోతున్నారు. కాస్తంత భార్యలకు సర్ది చెప్పున్నా భార్యలు సర్దుకుని ఉన్నా ఇంత తతంగం జరిగి ఉండేది కాదనిపించి కళ్ళ వెంబడి నీళ్లు జలజలరాయి అన్నదమ్ములకి. ఆలోచన తరంగాల్లో ఉన్న అందరి దృష్టిని మరలుస్తూ సెల్ఫోన్ ధ్వని. అది జానకిరాముడి సెల్ఫోన్. హలో, జానకిరాముడు గారా మాట్లాడుతున్నది? అవతల వ్యక్తి ప్రశాంతంగా పలకరిస్తున్నాడు. అవునండి, మీరెవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కంగారుగా ప్రశ్నించాడు జానకిరాముడు. స్పీకర్ ఆన్ చేయమన్న కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆన్ చేశాడు జానకిరాముడు. నా పేరు బాలయ్య అండి, నేను శ్రీనివాస వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. నింపాదిగా మాట్లాడుతున్నాడు. అటువైపు వ్యక్తి చూస్తే గొంతు చూస్తే పెద్ద ఆయనలాగే ఉన్నాడు. ఏంటి, వృద్ధాశ్రమం నుంచా? ఉణుకుతున్న స్వరంతో ప్రశ్నించాడు జానకిరాముడు. ఆ జానకిరాముడి చేతుల్లోంచి తన చేతుల్లోకి సెల్ ఫోన్ తీసుకుని, చెప్పండి సార్, విషయం ఏమిటో త్వరగా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు కృష్ణప్రసాద్. ఏమీ లేదండి, మీ తల్లిదండ్రులట మా ఆశ్రమంలో చేరాలని వచ్చారు బాలయ్య సమాధానం. ఏమిటి, వృద్ధాశ్రమంలో చేరాలని వచ్చారా? ఎక్కడండి మీ ఆశ్రమం? మేము ఇప్పుడే వస్తున్నాం అంటూ గాబరాగా అడిగాడు కృష్ణప్రసాద్. కంగారు పడకండి, మీ అమ్మా నాన్నలు ఇద్దరు బాగున్నారు. మా ఆశ్రమం రామాలయం వీధిలో ఆలయం పక్కనే, నిమ్మలంగా రండి అంటూ బదిలిచ్చిన బాలయ్య మాటలకు కుటుంబ సభ్యులంతా ఊరట చెందారు. క్షణాల్లో అందరూ శ్రీనివాస వృద్ధాశ్రమం ఆఫీస్ రూమ్లో ప్రత్యక్షం అయ్యారు. ముందుగా ఎదురుగా కూర్చునున్న అమ్మా నాన్నలను చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. కూర్చోమని సంజ్ఞ చేసిన బాలయ్యకి అందరూ నమస్కరిస్తూ ఆశీనులయ్యారు. చూడండి, మీ అమ్మా నాన్నలు ఇద్దరూ ఈ ఉదయం మా ఆశ్రమంలో చేరాలని వచ్చారు. వివరాలు అడిగితే ఎంతసేపటికి చెప్పడానికి ఇష్టపడలేదు. కాసింత సేద తీరిన తర్వాత మళ్ళీ కదిలించవచ్చని తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చాం. మా ఆశ్రమాన్ని నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా వాళ్లకు వాళ్ళు వచ్చి ఆశ్రమంలో చేరతామంటే చేర్చుకోవటం కుదరదు. ఎవరైనా వచ్చి చేర్పిస్తేనే చేర్చుకుంటాం. రాత్రి అవుతున్నా చెప్పకపోయేటప్పటికి చేర్చుకోవడం కుదరదని చెప్పి గేటు తాళవేసే సమయంలో మీ గురించి చెప్పారు అంటూ క్లుప్తంగా చెప్పాడు బాలయ్య. మా అమ్మా నాన్నలు ఇంటికి తీసుకెళ్తామండి, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త తీసుకుంటాం అంటూ ఇద్దరు అబ్బాయిలు అభ్యర్థిస్తూ అడిగారు. వాళ్ళు తీసుకెళ్తామన్నా వెళ్ళటం మాకిష్టం లేదు. ఎలాగో వాళ్ళ వివరాలు మీకు తెలిసాయిగా. మీ నియమం ప్రకారం మీకు కట్టాల్సిన డబ్బులు మేము కట్టగలం. మా ఇద్దరిని చేర్చుకోండి. కఠినంగా ముక్కుసూటిగా మాట్లాడుతూ బాలయ్య వంక చూశాడు వాసుదేవయ్య.
అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు, మా వల్ల తప్పు జరిగింటే క్షమించండి, జానకిరాముడు ఆవేదనగా అన్నాడు. అవును నాన్న, మీరు ఇలా చేసి మా మనసు కష్టం కలిగించద్దు, భవిష్యత్తులో ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాదే చెప్పాడు కృష్ణప్రసాద్. మీరు చూసుకుంటారు సరేరా, మీ పెళ్ళాలు చూసుకోవాలిగా, ఇంట్లో పని మనుషులకున్నంత విలువ కూడా మాకు లేనప్పుడు దేహి అని మీ ఇళ్లలో ఉండాల్సిన అవసరం మాకేంటి, మీ వాటాలు మీకు పంచి మా వాటాతో మేము బతుకుతాం, దయచేసి మీరే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని ఇలా వదిలేయండి. మనసులో బాధను బాహాటంగా వెళ్ళగక్కింది తాయారమ్మ. అవునరా, ఇవో అగ్రిమెంట్లు ఎప్పుడో తయారు చేసి ఉంచాను, ఆస్తిని మూడు భాగాలు చేసి మీకు చెరో భాగం రాసి నా భాగం నేను తీసుకుంటున్నాను, మా తర్వాత మా భాగం ఈ ఆశ్రమానికే చెందుతుంది, కాగితాలు తీసుకుని మీరు బయలుదేరచ్చు, కఠినంగా చెప్పాడు వాసుదేవయ్య. అది కాదు నాన్న అంటూ ఏదో చెప్పబోయిన పిల్లలిద్దరినీ వాసుదేవయ్య వారించి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పతనమైపోయాయి, బిడ్డలు తల్లిదండ్రులను వద్దనుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏదైనా తమదాకా వస్తే కానీ తెలియదన్నట్టు రేపు మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైతే జీవితపు విలువలు అర్థమవుతాయి, కానీ మీకు అలాంటి స్థితి రాకూడదని భగవంతుణ్ణి కోరుకుంటూ నేను కూడా మనసారా ఆశీర్వదిస్తున్నాను. మీరు మమ్మల్ని వద్దనుకోవటం కాదు, మీ సుఖం కోసం మేమే మీకు దూరంగా ఉండదలుచుకున్నాం, బిడ్డలు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలనే ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు, అలాగే మేము కూడా. మీరంతా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని స్కూళ్లలో చేర్పించినప్పుడు తండ్రిగా సంతకం చేసే హక్కుని నేను ఆస్వాదించాను, అలాగే మమ్మల్ని ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు కన్న కొడుకులుగా మీరు కూడా సంతకం చేసే హక్కుని ఆస్వాదించండి, పిల్లలు జాగ్రత్త అంటూ బాలయ్య అంగీకారంతో ఆశ్రమంలో అడుగుపెట్టారు తాయారమ్మ వాసుదేవయ్యలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.